భరత్ అనే నేను టీజర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి రిలీజ్ అయిన టీజర్ ఎంతో కిక్కినిచ్చింది. మైండ్ బ్లోయింగ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ కితాబిస్తున్నారు ఈ టీజర్ ను చూసి. అలాగే ఫ్యాన్స్ ఈసారి తమ హీరో పక్క హిట్ కొడుతున్నాడు అంటూ ఈ టీజర్ చూసిన వాళ్ళంతా చెబుతున్నారు. కాగా అసలు విషయానికి వస్తే, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా కొన్నిసార్లు స్క్రిప్ట్ ని తెరకెక్కించే టైంలో కొన్ని లోపాలు ఉంటాయి. కొరటాల శివ కూడా ఇలాంటివే ఎదుర్కొన్నాడు. అతని సినిమాల్లో క్లైమాక్స్ సన్నివేశాలు క్రిటిక్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ తెచ్చిపెట్టింది. శ్రీమంతుడు జనతా గ్యారేజ్ సినిమాల్లో క్లైమాక్స్ విషయాల్లో ఇలానే జరిగింది. సినిమాలు హిట్ అయినా క్లైమాక్స్ విషయంలో కొరటాల శివ కాస్త చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. అందుకే ఇప్పుడు కొరటాల శివ క్రిటిక్స్ నోరు మూయించడానికి ఒక అద్భుతమైన క్లైమాక్స్ ని మహేష్ బాబు కోసం తయారు చేశాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పనిచేసే ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. భరత్ అనే నేను క్లైమాక్స్ ని కొరటాల శివ గారు చాలా జాగ్రత్తతో శ్రద్ధతో చిత్రీకరణ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి కూడా కొన్ని డైలాగులు ఉంటాయని చెప్పుకొచ్చాడు. సినిమా విషయానికి వస్తే ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.